విలేకరు పై దాడి కేసు నమోదు. వివరాల్లోకి వెళ్తే నేటి ఉదయం స్థానిక శ్రావణి ఎస్టేట్ నందు భూ ఆక్రమణలపై నిర్వహిస్తున్న సర్వే విజువల్స్ చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధి మచ్చా రోహన్పై దాడి చేసిన సంఘటనలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. దాడికి పాల్పడిన శ్రావణ్ వెంకటేశ్వర్లు దొమ్మాలపాటి పాపారావుపై కేసు నమోదు చేశామని విచారణ జరిపి త్వరలో అరెస్ట్ చేస్తానని ఆయన తెలిపారు. కక్ష రిపోర్టర్ అతను వెంకటరమణ అని అతను శ్రావణ ఎస్టేట్లో గవర్నమెంట్ సర్వేరు బ్రహ్మైన అతను సర్వే చేస్తున్న అతను తెలిసి అతను మీడియా కవరేజ్ కోసం ఆడికి వెళ్తే అక్కడ ఉన్న వెంకటేశ్వర్లు మరియు దొమ్మలపాటి పాపారావు అతను అతన్ని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ పగలగొట్టి కొట్టారని చెప్పేసి అతను హాస్పిటల్ దెబ్బలు చేస్తే హాస్పిటల్కి జాయిన్ అయ్యి మాకు రిపోర్ట్ ఇస్తే దాని మీద కేసు కట్టి కేసు రిమోట్ చేయడమైంది. అలాగే దమ్మలపాటి పాపారాయణ అతను అతను వెంకటరమణ అతను అక్రమంగా అతను స్థలంలో ప్రవేశించి ఫోటోలు చూస్తున్నాయని చెప్పేసి అతను బెదిరించారని చెప్పేసి అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఇరు వర్గాల మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను, నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.